నా పేరు మహేష్ అన్న. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, అవునన్నా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న? నాకు జనసేన వస్తే బాగుందని అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్తున్నాను, అవకాశం ఇచ్చినందుకు అవకాశం ఇవ్వకండి అన్న. ఒక కొత్త వారికి అవకాశం ఇచ్చి చూడండి, అప్పుడు నిజం చెప్తున్నా. ఒక పవన్ కళ్యాణ్ ని మీరు ఒక్కరోజు 2 కోట్లు సంపాదించే పొజిషన్ లో పెట్టారు, ఆయనకు ఆ డబ్బు ఏం చేసుకోవాలన్న? డబ్బు ఆయనకు అవసరం లేదు, తనకు ఒక మీకంటూ ఒక సపరేట్ ఏదైనా చేయాలనే తనకు తప్పన. ఆ 2 కోట్లతో తను ఎన్నైనా బతకొచ్చన్న, తనకు ఆ డబ్బు పైన ఇంట్రెస్ట్ లేదు. నాకు నా ప్రజలకు ఏమో చేయాలి, నా అభివృద్ధి చేయాలి, నా ఆంధ్ర బాగుపడాలి అని ఒక తాపత్రయం ఉందన్న. మీరు ఒకసారి గెలిపించి చూడండి అన్న, తెలుస్తుంది. ఎందుకంటే ఎవరిని తక్కువ చేయొద్దన్న. మీరు పవన్ కళ్యాణ్ అన్న సినిమా అంటే సినిమా పరంగానే తెలుసు, పొలిటికల్ పరంగా తెలియదు అని అనుకుంటున్నారు. నిజం చెప్తున్నా, పొలిటికల్ పరంగా కాదు, ఏదైనా లోతులో దిగినంత వరకే, దిగిన తర్వాత వేరే ఉంటుంది భయ. నిజం చెప్తున్నా, మీరు ఇప్పుడు ఒక 10 ఏళ్ళు జగన్ పరిపాలన చూసారు కదా, ఎంత ఎలా అనిపిస్తుంది? ఏమైనా చేంజ్ ఉందా మీకు అసలు? నేను ఇంతకుముందు రోడ్డు మీద కూడా ఎంతో మందిని అడుగుతుంటాను భయ, సాఫ్ట్వేర్ వాళ్ళని అడుగుతుంటే, భయ ఎలా ఉంది జగన్ పరిపాలన అంటే, ఏముంది భయ ఆ పరిపాలన? ఇంతవరకు ఒక ఐటీ కంపెనీ లేదు, ఒక బోర్డు లేదు, ఒక చెత్త లేదు, ఆంధ్ర వాళ్ళు మొత్తం హైదరాబాద్ వచ్చి పడేస్తున్నారు అని అంటున్నాడు. మరి ఇంతకు ఇది పరిపాలన అంటారా భయ? నిజంగా భయ, మీరు నిజం చెప్తున్నా, మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ ఒక్కసారి గెలిపించుదండి. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి భయ, మనం కూడా అంటే ఒక్కరినే ముందుకు తోచుకుంటూ పోవద్దు. ఎందుకంటే ఏది లోతులో దిగినట్టే, ఒకసారి మన కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత చూడండి పవన్ కళ్యాణ్ అంటే ఏదో నేర్పిస్తాడు. నిజంగా మీరు గెలిపకపోయినా ఆయనకి ఏం బాధ లేదు, ఎందుకంటే ఆయన రోజు 2 కోట్లు సంపాదిస్తాడు. మీరు ఆ పొజిషన్ ఇచ్చాడు ఆయనకు, అదే చాలు సంతోషం. కాకపోతే ఆయనకు ఏం తప్పన? ఏంది మీరు అసలు ఇంతవరకు మీరు సపోర్ట్ చేయకుండా ఒక 10 ఏళ్ళు ఒక పార్టీని ఇలాగే ఏమంటారు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు, ఒక 10 ఏళ్ళు ఒక పార్టీని ఎలా నిలబెడతారు తెలుసా? ఎంత కష్టపడాలి తెలుసా? నిజంగా పవన్ అన్న నీకు క్యాన్సర్ పన్న, నువ్వు మా దేవుడు అని చెప్పాలి. ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరికిన ఆనిమూత్యం అని చెప్పుకోవాలన్నా. నిజంగా ఏందన్నా మరింత దారుణంగా పవన్ అన్న ఒక్కసారి గెలిచిందనుకో ఒక్కొక్కడికి ఉంటుంది భయ ఉచ్చకోత. మామూలు డెవలప్మెంట్ ఉండదు, ఒక్కడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు.